దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనం. యెహోవా కరుణా కటాక్షములు కలవాడు, కనుక ఆయన మీ అందు ప్రసన్నుడగును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మనం సేవించే దేవుడు కఠినుడు కాదు, కరుణా కటాక్షం గలవాడు, శాంతమూర్తి. అయితే ఈ కరుణా కటాక్షం కలిగిన ఈ దేవుడు కనుక ఆయన మన యందు ప్రసన్నుడవుతాడంట. అంటే మన మీద తన ప్రసన్నతను చూపుతాడు, తన కరుణ, తన కటాక్షం, తన దయ, తన వాత్సల్యత మన మీద చూపిస్తాడు ఆయన. అలా చూపించాలి అంటే మనం ఏం చేయాలి? మనం ఒక్కసారి పరిశీలిస్తే, మీరు ఆయన వైపు తిరిగిన ఎడల అనే మాట మధ్యలో మనం చూస్తాం. మనం ఆయన వైపు తిరిగితే ఖచ్చితంగా ఆయన మన యందు ఆయన ప్రసన్నుడవుతాడు. బైబిల్ గ్రంథంలో మనం యెషయా గ్రంథం 55వ అధ్యాయాన్ని మనం పరిశీలిస్తే అక్కడ ఈ చక్కని మాట మనం చూస్తామండి. 55వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనంలో ఈ చక్కని మాట మనం చూస్తాం. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అనే మాట. మనం ఇన్నాళ్ళు దేవునికి విరోధంగా మనం తిరిగి ఆయనకి ఇష్టం లేని పనులు చేసి ఆయనకి దూరంగా ఒకవేళ మనం వెళ్ళామేమో, మన ఆలోచన, మన పద్ధతులు ఇవన్నీ దేవునికి మనం దూరంగా ఉన్నామేమో. ఆయన అంటున్నారు, నా వైపు తిరిగితే నేను వారి యందు జాలిపడతాను అంటున్నాడు. వారు దేవుని వైపు తిరిగితే బహుగా క్షమిస్తాను అంటున్నారు ఆయన. అంటే మన దేవుని వైపు మనం తిరిగితే ముందు మన మీద జాలిపడతాడు, తర్వాత మన మీద క్షమాభిక్షను ప్రకటిస్తాడు. క్షమాభిక్షను ప్రకటించి ప్రసన్నుడవుతారు ఆయన మన మీద, ఎందుకంటే ఆయన కరుణా కటాక్షం కలిగిన వాడు. కనుక మనం ఆయన వైపు మనస్ఫూర్తిగా తిరిగితే ఆయన ముందు మన మీద జాలిపడతాడు, తర్వాత ప్రసన్నుడవుతాడు క్షమించి. ఇది లిటరల్లీ జరిగిన ఒక సందర్భం మీ ముందు ఉంచుతాను. మనం లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ తప్పిపోయిన కుమారుని సంగతి యెషయ చెప్పారు. తండ్రికి ఇద్దరు బిడ్డలున్నారు, అందులో పెద్దవాడు బుద్ధిమంతుడు తండ్రి దగ్గరే ఉన్నాడు, కానీ చిన్నవాడు ఖరాబం వల్ల ఈ తండ్రికి వ్యతిరేకంగా ఒకరోజు పెద్దవాడైన తర్వాత తండ్రికి విరోధంగా మాట్లాడటం ప్రారంభించాడు. నేను నీ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నాకు రావాల్సిన ఆస్తి వాట నాకు ఇచ్చేసే అని ఆ తండ్రికి విరోధంగా మాట్లాడటం ప్రారంభించాడు. ఎంతమందితో నచ్చ చెప్పించినా ఎవరి మాట వినలేదు. అల్లరల్లర చేసేసి ఊరంతా గోలగోల చేసి ఇప్పుడు తనకి ఆ ఆస్తిలో వాటా, తన వాటా ఇచ్చేసేమని గందరగోళం చేశాడు. సరే, ఎంత గందరగోళం చేస్తే వాటా ఇచ్చేశాడు, దాన్ని అప్పటికప్పుడే అమ్మేశాడు. అమ్మకం పెట్టేసి దూరానికి వెళ్ళిపోయాడు, క్యాష్ తీసుకొని చాలా దూరం వెళ్ళిపోయాడు తండ్రికి. అక్కడ జల్సాలు చేశాడు, అక్కడ చెడు కార్యాలు చేశాడు, అక్కడ విచ్చలవిడిగా ప్రవర్తించాడు, అక్కడే విపరీతంగా లోకాన్ని ఎంజాయ్ చేశాడు, డబ్బంతా ఖర్చు పెట్టేశాడు, అన్నీ అయిపోయినాయి, వస్త్రాలన్నీ కూడా అమ్మేసుకున్నాడు, ఒంటి మీద ఉన్నాయి కూడా అమ్మేసుకునే పరిస్థితి వచ్చింది, అవి కూడా అమ్మేశాడు. ఇక ఆ పరిస్థితుల్లో ఉద్యోగం కొరకు వెతుకులాడుతుంటే ఉద్యోగం దొరకని పరిస్థితి, ఇక ఒక పందులు మేపే ఉద్యోగం మాత్రం దొరికింది, దానికి కూడా సెట్ అయిపోయాడు, నాకు అన్నం పెట్టండి చాలు పందులు మేపుతానని
ఆకలితో ఉన్నాడేమో పొట్టిచ్చి పందులు మేపమంటే ఆ పందులు పొట్టే తినటం ప్రారంభించాడు. యజమాని ఒకరోజు చూశాడు, చిత్త కొట్టేసి బయటికి తోసేశాడు. అప్పుడు బుద్ధి వచ్చింది. ఆలోచించాడు కూర్చొని, నా తండ్రి ఇంట్లో పనివాళ్ళు కూడా కడుపు నిండా తిని వారెళ్లకు పిల్లలకు కడుపు నిండా పెడుతున్నారు, తీసుకుని వెళ్ళి ఎంతో హ్యాపీగా వాళ్ళు బతుకుతున్నారు. అలాంటి గొప్ప తండ్రికి కొడుకునై ఉండి ఇంత భయంకరమైన దుస్థితిలో నేనున్నాను అంటూ ఎంతో వేదన పడ్డాడు, ఎంతో వేదన పడ్డాడు. ఇక తండ్రి దగ్గరికి వెళ్ళిపోదామని తిరిగాడు, తండ్రి దగ్గరికి వెళ్ళిపోదామని పశ్చాత్తాపంతో తిరిగాడు. ఇప్పుడు ఒక మాట అనుకుంటున్నాడు, తండ్రి అటు పరలోకమందు ఉన్న తండ్రికి, ఇటు నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీ కొడుకును అనిపించుకునే అర్హత నాకు లేదు, నీ కూలి వాళ్ళు ఒక్కడిగా నన్ను చేర్చుకొని నాకు అంత అన్నం పెట్టను చాలు అని అడుగుతామని పశ్చాత్తాప హృదయంతో తండ్రి వైపుకు తిరిగి తండ్రి చెంతకు వస్తుంటే, ఎప్పుడొస్తాడా నా తండ్రి నా కుమారుడు అని ఎదురు చూస్తున్నాడు తండ్రి. అది తండ్రి హృదయం, కరుణ కటాక్షం కలిగిన హృదయం, జాలి గల హృదయం ఆయన హృదయం. ఎదురు చూస్తున్న నా కొడుకు ఎప్పుడొస్తాడని ఎదురు చూస్తున్న ఎదురు చూపుల్లో ఒకరోజున కనపడ్డాడు భిక్షగాళ్ళలాగా. ఆ భిక్షగాళ్ళలోనే గమనించాడు, నా కొడుకే ఎవరో కాదు. పరుగు పరుగున వెళ్ళాడు, కౌగులించుకున్నాడు, బుద్ధి పెట్టుకున్నాడు. కుమారుడు ఇంటికి తీసుకుని వచ్చి ఆ కుమారుడి మీద జాలి చూపించాడు. ఆ కుమారుడు చేసిన ఆ విపరీతమైన చేష్టలను క్షమించాడు. ఆ కుమారుడిని మరలా చక్కగా స్నానాలు చేయించి కొత్త బట్టలు ఇచ్చి కొత్త ఉంగరం తొడిగించి సింహాసనం మీద కూర్చోబెట్టి ఊరందరినీ పిలిచి గొప్ప విందును చేసి ఆ విందులు అంటున్నాడు, చచ్చిపోయాడు అనుకునే నా కొడుకు మళ్ళీ బ్రతికొచ్చాడు, తప్పిపోయిన నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడు, నాతో కూడా సంతోషించండి అంటూ గొప్ప విందు చేశాడు. ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పానంటే, మనం ఎప్పుడైతే ఆ దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్ళామో ఆ రోజు నుండి మన కోసమే ఎదురు చూస్తున్నాడు ఆయన. మనం తిరిగి రావాలి, మనం ఆయన వైపు తిరగాలని. మనం మనస్ఫూర్తిగా ఆయన వైపు తిరిగితే బహుగా జాలి పడతాడు మన మీద, బహుగా క్షమిస్తాడు మనల్ని, మన యందు ప్రసన్నుడవుతాడు ఆయన. మనం కోల్పోయిన స్థానాన్ని తిరిగి మనకిస్తాడు, మంచి పరిస్థితులకు తెస్తాడు, మనల్ని ఒక ఉన్నత స్థాయిలో ఉంచుతాడు. కాబట్టి మీరు ఎవరైనా భక్తిలో తప్పిపోయారా, ప్రార్థనలో తప్పిపోయారా, దేవుని సన్నిధిలో ఆసక్తిగా భక్తి చేసే విషయంలో వెనకాడారా, మీలో ఎవరైనా అలాగ ఒకవేళ దేవునికి దూరమై భక్తిలో దూరమై అలా ఎవరైనా ఉంటే, అలాంటి వారిని దేవుడు ఈరోజు ఈ వాక్కు ద్వారా దర్శిస్తున్నాడు, తిరగండి దేవుని వైపు, ఆ భక్తి మరలా చేయండి, ఆ ప్రార్థన మరలా చేయండి, ఆ విధంగా ఆసక్తిగా దేవుని వైపు తిరగండి, మీ అందు ఆయన ప్రసన్నత అవుతాడు, పరిస్థితులన్నీ మారుస్తాడు. కోల్పోయిన ఆనంద సంతోషాలు, కోల్పోయిన ఐశ్వర్యం, కోల్పోయినవన్నీ తిరిగి మీకు ఇచ్చి నోటి నిండా నవ్విచ్చి మిమ్మల్ని సంతోషపెడతాడు. కనుక ఈ వాగ్దానం నిశ్చయంగా వింటున్న మనందరి వెనుకలో నెరవేర్చి మన జీవితాల పట్ల ఆయన ప్రసన్నుడగునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ బిడల పక్షాన మీరు ప్రసన్నుడవ్వండి. ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.